అసలు రుణమాఫీని గురించి పట్టించుకోనటువంటిది ఏ రాష్ట్రంలో కూడా ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మోడీ గారు మాట్లాడటమే ఆశ్చర్యం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చేసి అదే పద్ధతిని అవలంబించమన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము చేసింది చెప్పాము, చేయాల్సింది కూడా చెప్పాము, భవిష్యత్తులో అవి కూడా చేస్తాం. గత 5 సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతు యొక్క రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అంది, తెలంగాణ ప్రభుత్వం అంది. ఇప్పటి వరకు 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు చేశాము, 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా చేస్తామని చెప్పాము. దానికి షెడ్యూల్ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. మీది ఒక మాట, మాది ఒక మాట, అందరిది ఒకటే మాట. బీజేపీ సంబంధించిన వాళ్ళు ఎందుకు రుణమాఫీ అయినా కూడా ఎందుకు కాలేదని ఎందుకు ప్రచారం చేస్తామన్నారు? ఇక్కడ అధికారం రావాలని ఆశించుంటారు, మళ్ళీ రావాలని కోరుకొని ఉంటారు. అధికారం కోసం మాట్లాడే మాటలు తప్ప రైతుల కోసం మాట్లాడే మాట కాదు. రైతుల కోసం మాట్లాడే మాట అయితే దేశం మొత్తానికి ఒకటే మాట మాట్లాడాలి. గతంలో ఈటల రాజేందర్ కూడా మంత్రిగా పనిచేశారు, ఆయన కూడా ఈ విషయాలు తెలియదా? ఆయన ఆర్థిక మంత్రిగా రుణమాఫీని ఏ రకంగా చేశారో అదే పద్ధతిలో కంటే మెరుగైన పద్ధతిలో ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆయన గారికి అన్నీ తెలుసు. ఆయన గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేసిన దానికంటే ఆ రోజున 5 సంవత్సరాల్లో 4 విడతలుగా చేశారు ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు మొదటి పంట కాలంలోనే అధికారం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని సరిచేసుకుంటూ ఈ రోజున 25,000 కోట్లు రైతు బంధుకి, 7,650 కోట్లు రుణమాఫీకి, 18,000 కోట్లు మొదటి పంట కాలంలో చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ మాత్రం ఎక్కడైనా భారతదేశంలో జరుగుంటే బీజేపీ అని చెప్పినా పర్వాలేదు, లేదు బీఆర్ఎస్ చెప్పినా పర్వాలేదు, బీఆర్ఎస్ చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా పోయిన టర్మ్లో ఏ రకమైనటువంటి పద్ధతి ప్రకారంగా రుణమాఫీ జరిగిందో అదే పద్ధతిలో జరుగుతుంది తప్ప ఏ ఒక్కటి కూడా నిబంధనలు మేము పెంచలేదు. అడు కావాలని మాట్లాడితే నేను చెప్పలేను. అధికారం పోయిందని ఒకళ్ళు, అధికారం కావాలని ఒకళ్ళు మాట్లాడుతున్నారు. మేము రైతుల కోసం చేస్తున్నాం. అది మీరు ఆలోచించి అర్థం చేసుకొని ప్రకటిస్తే మంచిది, ప్రసారం చేస్తే ఇంకా మంచిది. రైతులు సంతృప్తిగా ఉన్నారు, చేస్తారనే నమ్మకంతో ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో ఆస్వాదించినటువంటి రైతులు, రుణమాఫీని అనుభవించినటువంటి రైతులు ఈరోజు 10 నెలల్లోనే వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూసి వీళ్ళు నొప్పులు కక్కుతూ ఉంటే నేనేం చేస్తా. రైతులు ఎక్కడైనా వచ్చి మాకు చెయ్యరు అనేటటువంటి భావన ఉంటే మమ్మల్ని ఊరుకుంటారా? మేము రోజు రైతుల్లోకి వెళ్తున్నాం కదా. మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారంలో 1,000,000 మంది రైతులు వస్తున్నారు. ఏ ఒక్కళ్ళు కూడా రుణమాఫీని గురించి అడగలేదు. ఎందుకు అడగలేదనంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం. 25,000 కోట్లు 10 నెలల్లోనే చేశారు, ఇంకొక 25,000 కోట్లు వేయాల్సి ఉంది. బడ్జెట్లో 50,000 కోట్లు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం లేదు. రుణమాఫీ అయిపోగానే నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వేస్తా.